కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తూ పని చేస్తున్నాయని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జోలకంటి రంగారెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండల గ్రామంలో జరిగిన సీపీఎం మహాసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ మాటలతో కాలం గడుపుతున్నారని, పేదలకు ఏ పథకం అమలు కావడం లేదని, ఎన్నికల్లో వస్తేనే సంక్షేమ పథకాలు గుర్తుకు వస్తాయని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా 20,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటనలు ఇస్తున్నారని విమర్శించారు. కొప్పోలు గ్రామంలో దళిత మహిళ ప్రతి అత్యాచారం అత్యాచార దారుణమైన హత్య జరిగిన 4 రోజులైనా ఇంకా నిందితులను పట్టుకోలేదు. మొదట సబ్ ఇన్స్పెక్టర్ సిండేసిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. మైనర్ అమ్మాయి అయితే కూడా వయసెక్కువగా రాశాడు. దాంతోపాటు ఆత్మహత్యగా ఎఫ్ఐఆర్ రాసుకున్నాడు. తప్పు చివరికి ఎస్పీ గారు జోక్యంతో తిరిగి పోస్ట్ మార్టం నిర్వహించి సరైన సెక్షన్తో కేసు పెట్టడం ప్రయత్నం జరుగుతుంది. అయితే ఈ హత్య పట్ల ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ ఇంతవరకు స్పందించలేదు. లోకల్ ఎమ్మెల్యే కూడా స్పందించలేదు, సందర్శించలేదు. ఇటీవల దళిత సాధికారిత సమావేశంలో ముఖ్యమంత్రి దళితుల ఉద్ధరణ గురించి చాలా గొప్పగా చెప్పారు. అప్పుడే మరియమ్మ హత్య గురించి ప్రస్తావించి 40 లక్షలు సహాయం చేయడం, ఉద్యోగం ఇవ్వడం, బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది. ఆనాడే మేము ప్రకటించాం, అది సంతోషమే. కానీ ఇట్లాంటి హత్యలు ఎన్నో జరిగినాయి, వాటన్నింటినీ పట్టించుకోవాలని ఆనాడు ముఖ్యమంత్రి స్పష్టంగా వాగ్దానం చేశాడు. ఇలాంటి ఘటన ఎక్కడ జరిగినా సరే ఇదే విధంగా స్పందిస్తాము. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం, ప్రీతి విషయాన్ని కూడా అదే రకంగా స్పందించాలి. నష్టపరిహారం 50 లక్షలు ఇవ్వాలి, ఆ కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలి, దాంతోపాటు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. కేసు సక్రమంగా మోపి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని సీపీఎం తెలంగాణ కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.